సో రేపట్ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో బీఎస్ఈ సమావేశం జరిగింది అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు దీనికి హాజరయ్యారు లోక్సభ సమావేశాలపై ఇందులో చర్చించారు రేపు ఉదయం లోక్సభ మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి ఇక ఎల్లుండి నుంచి ఉదయం పదకొండు గంటలకు రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల నుంచి లోక్సభ సమావేశాలు జరగనున్నాయి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశాల నిర్వహణపై పలుమార్లు ట్రయల్ రన్ నిర్వహించారు సభలకు హాజరయ్యే ప్రతి సభ్యుడు విధిగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు నెగిటివ్ వచ్చిన వారికే పార్లమెంట్ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యుల్లో అధిక వయసు వారే ఉండడంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఇంటిలో పనివారికి కూడా కోవిడ్ నైన్టీన్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు చైర్మన్ వెంకయ్యనాయుడు నేతృత్వంలో రాజ్యసభ బీఏసీ సమావేశం జరగనుంది కరోనా దృష్ట్యా పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశంపై పలు ఆంక్షలు విధించారు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ లో అవినీతికి పాల్పడ్డ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ చుట్టూ ఉచ్చు బీగుస్తోంది ఓ కంపెనీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెక్కల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో బొల్లినేనితో పాటు సుధారాణి ఏకంగా లంచం డిమాండ్ చేశారు దీనిపై ఆధారాలు దొరకడంతో ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది హైదరాబాద్ కార్యాలయంలో సేవా పన్ను ఎగవేత నిరోధక విభాగంలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న సుధారాణి చిలక అప్పట్లో సేవా పన్ను ఎగవేత నిరోధక విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేసిన బొల్లిలేని శ్రీనివాస్ గాంధీ ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టు ఆధారాలు లభించాయి దీంతో సిబిఐ అధికారులు ఐపీసీ వన్ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ ట్వెల్వ్ సెవెన్ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బొల్లినేని శ్రీనివాస గాంధీపై గతంలోనూ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉన్నట్టు సిబిఐ అధికారులు గుర్తించారు మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేసి భారీగా ఆస్తులున్నట్టు గుర్తించారు జీఎస్టీ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా ఉన్న బొల్లినేని గాంధీ ఇన్పుట్ క్రెడిట్ మంజూరుకు లంచం డిమాండ్ చేశారు పది లక్షల నగదు ఓపెన్ ప్లాట్ ఫ్లాట్ డిమాండ్ చేసినట్టు ఆరోపణలు అధికారులకు అడిగిన లంచం ఇచ్చేందుకు అంగీకరించి అడ్వాన్స్ గా పది లక్షలు చెల్లించిన భరణి కమాడిటీస్ కంపెనీ ఎండీ శ్రీధర్ రెడ్డిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు భరణి కమాడిటీస్ కంపెనీకి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల విషయంలో అవకతవకలపై ఆ కంపెనీ ఎండీ శ్రీధర్ రెడ్డిపై రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరున జీఎస్టీ అధికారులు కేసు నమోదు చేశారు ఆ కేసులో శ్రీధర్ రెడ్డి అదే నెల ఇరవై తొమ్మిదిన జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు అతడి భార్య రాఘవిరెడ్డి పేరిట ఉన్న హైదరాబాద్ స్టీల్స్ కంపెనీలోనూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ కు సంబంధించి అవకతవకలు జరిగాయని బొలినేని సుధారాణి ఇద్దరూ కలిసి సత్య శ్రీధర్ రెడ్డిని బెదిరించారు కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఐదు కోట్లు లంచం డిమాండ్ చేశారు ఇందులో పది లక్షలను రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదిహేనున రెడ్డి సదరు అధికారులకు ఇచ్చాడు మిగిలిన మొత్తాన్ని డబ్బు రూపంలో కాకుండా ఇళ్ల స్థలాలు లేదా వ్యవసాయ భూముల రూపంలో ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారు ఈ ఛావతారం జీఎస్టీ డీ కమిషనరేట్లోని ఉన్నతాధికారులకు సమాచారం అందింది అంతర్గత విచారణ అనంతరం జీఎస్టీ కమిషనరేట్ ఉన్నతాధికారులు ఈ అంశాలపై సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన సిబిఐ అధికారులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు అన్ని పత్రాలను పరిశీలించిన అనంతరం ఐదు కోట్ల లంచం డిమాండ్ చేయడం అడ్వాన్స్ గా పది లక్షలు తీసుకున్నట్టు కీలక ఆధారాలు లభించాయి ఈ మేరకు ముగ్గురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేసు దర్యాప్తులో ఉన్నట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లాలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు కుటుంబ సభ్యులు చిత్ర బృందంతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివార్లోని హరిత వనాన్ని సందర్శించారు స్మృతి వనంలో ఎర్రచందనం మొక్కను నాటారు అల్లు అర్జున్ టూర్ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు కుంటాల జలపాతానికి పోటెత్తారు ఆదిలాబాద్ జిల్లాలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు కుటుంబ సభ్యులు చిత్ర బృందంతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివార్లోని హరితవనాన్ని సందర్శించారు స్మృతి వనంలో ఎర్రచందన మొక్కను నాటారు అల్లు అర్జున్ టూర్ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు కుంటాల జలపాతానికి పోటెత్తారు